ఒక అమ్మాయి బర్త్డే లాస్ట్ ఇయర్ 13 ఇయర్స్ ఉండే, అమ్మాయి లాస్ట్ ఇయర్ అమ్మాయికి 13 ఇయర్స్ ఉండే. సో అమ్మాయి మళ్ళీ నెక్స్ట్ బర్త్డే వచ్చేవరకు అమ్మాయికి 15 ఇయర్స్ వస్తున్నాయి. అలా కట్ చేసింది అనుకుంటా. రెండు డబల్ పర్మిషన్ తీసుకున్నట్టుంది అలా మమ్మీ కడిగి. హెలుసినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలుసినేషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫన్ టీమ్. నేను మీ పూర్ణచందర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. 10,000 సబ్స్క్రైబర్ దాకా మనం రీచ్ అయ్యాము. ఇంకా ఇలాంటి సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాము. మీరు ఎంత సపోర్ట్ చేస్తుంటే మేము అంత మంచి మంచి వీడియో తీస్తుంటాము. మీ దగ్గర కూడా ఎలాంటి ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నా, లాజికల్ క్వశ్చన్స్ అయినా, ఇలాంటి క్వశ్చన్స్ అయినా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ క్వశ్చన్స్ కూడా మేము అడుగుతాం. సపోర్టర్స్, థ్యాంక్ యూ. 13 తర్వాత 15 అంటే మా మర్చిపోయి 15 ఇయర్స్ చేసుకుంది. నంబర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటా. ఆలోచన పెద్ద ఉన్నాయి, ఆమె జర ఒక జంప్ చేసింది అంతే. సామాన్ కట్టి ఉన్నాయి. సీరియస్లీ మధ్యలో 1 ఇయర్ గ్యాప్ ఎత్తుంది. గ్యాప్ రక్తేగా డబల్ పర్మిషన్ తీసుకున్నట్టుంది అలా మమ్మీ కడిగి. ఫస్ట్ బర్త్డే మంచిగా అయింది కదా, నెక్స్ట్ బర్త్డే కూడా ఇప్పుడే చేసేసా. రెండు చేసుకుంటాను కలిపి చేసుకున్నట్టు. మేబీ షీస్ జంపుడు. నేనైతే క్లాస్ జంపాను అందుకని అంటున్నాను. 15 ఇయర్స్ ఎట్లయితే అన్న నువ్వు జోగ్యసు అంటే ఒక సంవత్సరం బర్త్డే జరుపుకోక 15 ఇయర్స్ లో జరుపుకుని ఉండొచ్చు. అట్లయితే పాపం మెమరీ లాస్ ఏమో ఆమెకి, ఎర్రగడ్డ నుంచి వచ్చిందేమో. 1 ఇయర్ ఏం చేసింది మన అమ్మాయి? అంటే 1 ఇయర్ బర్త్డే చేసుకోలేదే మీ లేకుండా. ఆమె అబద్ధం చెప్పింది. 13 ఉన్నప్పుడు ఏజ్, 14 ఉన్నప్పుడు 13 అని చెప్పిండొచ్చు మేబీ. మర్చిపోయిందేమో బర్త్డే సెలబ్రేట్ చేసుకో. ఏమో డౌట్ ఉంది. మేబీ అబద్ధాలు చెప్పిన ఉండొచ్చు అమ్మాయి, అబద్ధాలు చెప్పు కదా. నడిచినేమో కాళ్ళు అన్నా ఎక్కువ నడిచినేమో అంటున్నా. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత వేసుకుందేమో పోయి. ఎట్లా వాళ్ళ అక్క చెప్పినా ఆమె బర్త్డే 15 కేమో 15 అనుకున్నట్టుంది. ఆమె బర్త్డే 15 కి అనుకున్నట్టుందేమో. 15 అయిపోయింది, కోమాలో ఉందేమో. అన్న 14 చేసుకో, 14 కాకుండా 15 ఎట్లా పోతుంది అన్న? ఆమె వాళ్ళు ఇంట్లో చేయలే కావచ్చు, నెక్స్ట్ ఇయర్ చేసి కావచ్చు. 1 ఇయర్ ఏమో నాకు ఇది అయితే ఆలోచించలేము. ఇక మేము అయితే కష్టం, నువ్వే చెప్పాలి. ఈరోజు అమ్మాయి బర్త్డే, లాస్ట్ ఇయర్ అమ్మాయికి 13 ఇయర్స్ ఉండే, ఇప్పుడు ఇవాళ 14, నెక్స్ట్ బర్త్డే 15, కరెక్టే కదా? నెక్స్ట్ బర్త్డే ఇవాళ 14 ఇయర్స్. అంటే ఇట్లా కూడా చెప్పొచ్చు కదా, నిన్న 13 నైట్ చెప్పలేవు కదా. ఈరోజు అమ్మాయి బర్త్డే, సో లాస్ట్ ఇయర్ 13, ఇప్పుడు 14 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ బర్త్డే ఏమొస్తుంది? 15. ఈరోజు అమ్మాయి బర్త్డే, సో ఇవాళ అమ్మాయికి 14 ఇయర్స్, నెక్స్ట్ బర్త్డే 15 ఉంటుంది. ఈరోజు అమ్మాయి బర్త్డే 14 ఇయర్స్, నెక్స్ట్ బర్త్డే 15 కదా. హలో ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియోని. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్, ఇంకా ఫన్నీ వీడియోస్ తీయాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తుంటాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ కింద వస్తాయి. థ్యాంక్ యూ.